ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశావాళ్ళని పిలిపించాడు. 4.5 సంవత్సరాల కాలం ఆశా వర్కర్ల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ అక్క చెల్లెమ్మలు అవస్థలు పడతా ఉన్నారు, చాలీ చాలని జీతం జీతం సరిగ్గా రాక ఇబ్బందులు పడతా ఉన్న ఆశా వర్కర్లను పిలిపించుకున్నారు. ఎన్నికలకు 3 నెలలు ముందుండగా ఆ ఆశా వర్కర్లకు జీతం పెంచుతున్నాడట. 4.5 సంవత్సరం వాళ్ళు గుర్తుకు రాలేదు. ఆ పెంచేది ఎంత అని చూస్తే కనీసం తెలంగాణలో పెంచినంత కూడా పెంచాలన్న కనీసం మనసు కూడా రాని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ మనిషి ఆ జీతాలు పెంచుతూ ఆ మనిషి అన్న మాట ఏమిటో తెలుసా? ఆ మనిషి ఆశా వర్కర్ల సమావేశంలో అన్న మాట, పుట్టే ప్రతి బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలట వాళ్ళు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు బిడ్డకు జన్మనించిన జన్మనివ్వాలనుకుంటున్న ప్రతి తల్లి కూడా నీ గురించి తప్పకుండా చెప్తుందయ్యా చంద్రబాబు నాయుడు గారు. పురాణాలలో రావణాసురుడు, పురాణాలలో నరకాసురుడు, శిశుపాలుడు, కంసుడు, వీళ్ళందరికన్నా పెద్ద రాక్షసుడు నువ్వే అని చెప్పి చెప్తుందయ్యా ప్రతి తల్లి అని చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లి చెబుతుందయ్యా వాళ్ళ బిడ్డలకు వారందరి రాక్షస పాలన కంటే నీ పాలన రెట్టింపు రాక్షస పాలన అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ చెబుతుంది తన బిడ్డకు అని చెప్తా ఉన్నా. నేను రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు లాంటి దుష్టశక్తులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నా పోరాటం ఎన్నటికీ కూడా ఆగిపోదు, నా సంకల్పం సడలిపోదు, నా ఒంట్లో చివరి నెత్తురు బొట్టుదాకా బొట్టు ఉన్నా కూడా ప్రజల కోసం తప్పిస్తాను అని చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు నాకు ఉన్న తేడా ఒకటే అని చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండది డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పి ఆశ కోసం ఆరాటంతో నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నావు.